బాగున్నారండి. నేను ఇవాళ ఆవకాయ చూపించబోతున్నానండి. ఇదండి మామిడికాయలండి, శుభ్రంగా కడిగి బట్ట పెట్టి తుడిచి ఒక 2-3 గంటలు ఆరబెట్టుకున్నానండి. ఇదిగోనండి చూడండి, ఇలా పొడి పొడిగా అయ్యాయండి. ఇది ఒక 12 కాయలండి. ఈ 12 కాయలకి ఈ కప్పుతోనేమో ఆవాలు పెట్టుకున్నానండి. అలాగేనండి ఒక 3 చెంచాలు మెంతులండి, అలాగే 2 చెంచాలు పసుపండి, 1 కిలో నూనె అండి, నువ్వుల నూనె అండి, గానుగు నుంచి తెచ్చుకున్నామండి నువ్వుల నూనె. ఇదిగోనండి 1 లీటర్ నువ్వుల నూనె అండి, గానుగు నుంచి తెచ్చుకున్నామండి. లీటర్ కంపల్సరీ ఉండాలి, తర్వాత ఏదైనా ఊడని బట్టి మనం అవసరమైతే ఇంకొంచెం పోసుకుంటామండి. ఇదైతే ఉండాలండి. నేను ఉప్పు ఏం చేశానంటే అండి, బాగా ఎండలో ఎండబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు గ్రైండ్ చేసుకుంటాను కదండి, ఉప్పు గ్రైండ్ చేశాక ఆవాలు కూడా గ్రైండ్ చేసుకుంటానండి. అలాగే నేను మిరపకాయలు కూడానండి ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటానండి. ఇవి 1.5 మిరపకాయలండి. ఈ తొడిమలు తీసేసుకునండి, 2 ముక్కలు చేసుకుని. నేను కారం కూడానండి మిక్సీలో వేసుకుంటానండి. మన ఇంట్లోనే అన్నీ గ్రైండ్ చేసి ఆవకాయ పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కదండి. మామిడికాయ ముక్కలండి మంచిగా కొట్టించుకునండి. జీడ్లు పొరలు అన్నీ తీసేసండి, మంచిగా చేసి పెట్టుకున్నానండి. అలాగేనండి ఈ కప్పుడు ఆవాలు గ్రైండ్ చేసుకున్నాను కదండి, ఇది కప్పుడు చేసుకుంటే ఇలా అయిందండి. 1 కప్పుకి కొంచెం తక్కువ అయిందండి, 1 కప్పు నిండుగా అయిందండి ఆవపొడి అండి. మనం ఒక ఈ కప్పుడు ఆవాలు చేసుకుంటానండి. అలాగేనండి మనం ఏం చేయాలంటే అండి, ఈ ఆవు పొడి కంటే కారం తక్కువ వేసుకోవాలండి. ఇదిగోనండి ఇదేమో 1 కప్పు పెట్టానండి, ఇది ఇలా కొలిచి పెట్టుకున్నానమాట. ఇది 1 పావు కప్పు వేద్దామనండి, అంటే 1 టెంపావు కారం వేస్తాం అనమాట అండి. ఏమండి 1 ముప్పావు ఏమో ఆవు పొడి అవుతుందండి. 1 కప్పు గ్రైండ్ చేసిన ఉప్పు అండి. మనం ఉప్పు ఏం చేద్దామంటే అండి, ఇది కొంచెం 3వ రోజున తిరగలుపుకుంటాం కదండి, తిరగలుపుకున్నాక ఉప్పు అవసరమైతే కొంచెం కలుపుకోవచ్చు కదా అని నేను 1 కప్పు వేస్తున్నానండి. ఇదిగోండి నూనె రెడీ చేసి పెట్టుకున్నాను, పసుపు అవేనండి. ముందర అన్నీ వేసి పళ్ళెంలో కలుపుకుంటున్నానండి. ఇదిగోనండి మనం మెత్తగా గ్రైండ్ చేసి జల్లెడ పట్టుకుని పెట్టుకున్నాం చూడండి, మెత్తగా ఎలా వచ్చిందో చూడండి. ఇది ఆవు పొడి వేసేస్తున్నానండి. అలాగే కారం అండి, కారం ఇది పెట్టుకున్నాను కదండి చూడండి, నేను రెడీ చేసుకున్నది కరెక్ట్ 1 కప్పు అయిందండి. ఇవ్వండి గుండు కారము ఎక్కువ ఉంటాయన్నమాట మనం ఎప్పుడు, అందుకని ఆవపిండి కంటే కారం తక్కువ, కారం కంటే కొంచెం ఉప్పు తక్కువ అలా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువైతే కష్టం కానీ ఉప్పు తక్కువైతే మనకి ఇబ్బంది ఉండదు కదండి. ఇదిగోనండి 1 పావు కప్పు ఇలా వేసేస్తున్నానండి. నెక్స్ట్ ఇదిగోనండి మనం, ఇదిగోనండి రాళ్ళు ఉప్పు అండి, నేను ఎండబెట్టుకొని చూపించాను కదండి, ఇలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట అండి. ఇదిగోనండి మనం రెడీ పెట్టుకున్న పసుపు. ఈ పసుపు కూడానండి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి, చాలా బాగుంటుందండి, మంచి వాసన వస్తూ అంటే పసుపు పండించుకుంటాం అనమాట అండి. పండించుకున్నాక ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటాం అనమాట అండి. ఇదిగోండి ఇది 3 బాగా కలిపేసండి. మెంతులు కూడా వేసేస్తానండి. ఈ 3 ఉప్పు ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేయాలండి. మనం అండి ఉప్పు ముందర కారం ఉప్పు ముందర గ్రైండ్ చేసేసుకునండి, తర్వాత కారం గ్రైండ్ చేసేసుకుని మనం ఆవు పొడి చివరిలో గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే అండి ఆవు పొడి ఎక్కువసేపు అండి ఓపెన్గా గ్రైండ్ చేసి పెట్టామనుకోండి అలా పెట్టేస్తే చేదెక్కిపోతుంది అనమాట. అందుకని ఏం చేస్తానంటే ముందర ఉప్పు గ్రైండ్ చేసేసుకుని, తర్వాత కారం గ్రైండ్ చేసుకుని, చివరికి ఆవు పొడి గ్రైండ్ చేసుకుని కొలతలు పెట్టేసుకున్నాను కదండి, వెంటనే ఇలా కలిపేస్తున్నాను అనమాట అండి. మొదట కొంచెం అండి 4-5 చెంచాలండి జాడీలో కూడా మనం పోసుకోవాలండి.
ముక్కలు ఇలా నూనెలో అంటే సంవత్సరం పాటు ఉంటుంది కదండి, ఇలా కనుక మనం ముక్కలు నూనెలో వేసి ముందర నూనెలో ముక్కలు ముంచాక అప్పుడు పొడి కలుపుకున్నాం అనుకోండి, మనకి ముక్క మెత్తపడకుండా ఉంటుందండి. ఇదిగోనండి జాడీలోకి ఎత్తేస్తున్నానండి. మళ్ళీ కొంచెం నూనె వేసుకుంటున్నానండి. ఇదిగోనండి నూనెలో ఇలా వేసాం కదండి ముక్కలు, అప్పుడు పొడి కలుపుకుంటానమాట అండి. ఇలా నూనెలో అన్నాక పొడి దగ్గరకు లాక్కుంటానండి. ఇప్పుడండి నేనంటే ఎప్పటికీ ఎప్పుడూ పెడుతూ ఉంటానండి, అందుకని ఇలా అప్రాక్సిమేట్గా వేసేస్తానండి. ఇప్పుడు మామూలుగాను కొంచెం కొత్త వాళ్ళు అది అయితేనండి మనకి 2 గిన్నెలు ముక్క, 1 గిన్నె కొలత పెట్టుకోవాలండి, 2 గిన్నెలు ముక్కలండి. 3 కలిపిన పొడి ఉంటుంది చూడండి, ఇది 1 గిన్నె అండి. ఫస్ట్ని ఏం చేయాలంటే అండి 3 కలిపిన ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలండి. 4 గిన్నెలు ముక్కలు ఉన్నాయనుకుందామండి. అప్పుడు 3 కలిపిన పొడి ఎంత వేస్తారంటే 2 గిన్నెలు వేస్తారనమాట అండి, అంటే 1:2 అనమాట. 2 గిన్నెలు ముక్కలు, 1 గిన్నెడు 3 కలిపిన వేయండి అండి. నేను ఎప్పుడూ పెడుతూ ఉంటాను కదండి, ఇలా అప్రాక్సిమేట్గా నేను కలిపేస్తాను. ఇప్పుడు ఏమిటంటే మనకి ఇలా ముక్కలు కొంచెం అనిపిస్తుంది, ఎక్కువ ఉన్నట్టు అలా అనిపిస్తుంది. మనకి 3వ రోజుని ముక్క కొంచెం వడులుతుంది కదండి, ఉన్న కొద్ది 4-5 రోజులకి ఇంకొంచెం వడులుతుంది, అప్పుడు దీనికి దానికి సరిపోతుంది అన్నమాట. ఇంకా చివరికి వచ్చేసామండి. ఇదిగోనండి ఉన్న ముక్కలన్నీ వేసేసుకున్నామండి. ఇదిగోనండి ఇలా వేసేసుకుంటున్నామండి. మంచిగా ఇది ఊడ్చుకునండి, వేసేసుకుంటే మనం ఇలా గీకేసుకుంటే వచ్చేస్తుందండి, అది వేస్ట్ కాకుండా. ఇదిగోనండి పైన కొంచెం నూనె ఇలా పోసుకుంటామండి. ఈ లీటర్లోనూ కొంచెం మిగుల్చుకున్నానండి. మనం తెర కలుపుకుంటాం కదండి నూనె, ఇప్పుడు అది కూడా ఇప్పుడు పోసేసామనుకోండి చెయ్యి అంతా మనకి జిడ్డు అయిపోతుంది కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఊట ఎంత వస్తుందో కూడా తెలుస్తుంది కదండి, అప్పుడు మిగిలిన నూనె పడుతుందండి, మిగిలిన నూనె అప్పుడు పోసేసుకుంటాం అంతేనండి. ఓకే మళ్ళీ 3వ రోజునండి తెర కలిపాక మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఇదిగోనండి 3 రోజుల తర్వాత అండి ఆవకాయ ఇలా ఉందండి. ఇలానండి గరిటెతోనండి తెరగ కలుపుకుంటున్నానండి, ఇలా కిందికి మీదకి బాగా కలిపేస్తున్నానండి. ఇదిగోనండి కలిపితేనండి మనకి ఇలా ఉందండి ఆవకాయ.
ఇదిగోనండి ఇలా ఉందండి. చూసారండి అప్పుడేమో మనకు ముక్కలు ఎక్కువలో అనిపిస్తాయి కానీ చూడండి ఎలా ఇప్పుడండి పిండి ముక్క రెండు సమగా వచ్చేసాయి చూడండి. ఇప్పుడు ఇలా చెరక కలిపేసుకునండి. ఏం చేయాలంటే మనం కొంచెం నూనె పోసుకోవాలండి, ఎందుకంటే ఊట బాగానే వచ్చిందండి. మనం నూనె చూసుకొని కొంచెం పోసుకున్నాక కలుపుకున్నాక మళ్ళీ చూసుకుని ఎలా ఉందో మళ్ళీ పోయచ్చండి. ఇదిగోనండి పోసేస్తున్నానండి, ఇది పట్టేస్తుందండి. ఎందుకంటే అండి కొంచెం మనకు ఆవకాయ నూనె తేలుతూ ఉంటే బాగుంటుందండి. ఇదిగోనండి ఆవకాయ రెడీ అయిపోయిందండి, ఇలా వచ్చేసిందండి. చూస్తారా నూనె పోసాక ఇదండి. ఇందులోనండి వెల్లుల్లిపాయలు కావాలి అనుకునే వాళ్ళండి ఒక చిన్న బాటిల్లో వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం అంతా కావాలనుకోండి అలా కూడా వెల్లుల్లిపాయలు ఒలుచుకుని కలుపుకోవచ్చండి. లేదు వెల్లుల్లిపాయలు వద్దు అనుకున్నారనుకోండి ఇలాగే ఉంచుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇదండి ఆవకాయ, మీరు కూడా చేసుకుని ఈ పాళ్ళల్లో చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా అండి దీనికి మనం పాటించవలసింది ఏమిటంటే అండి గరిటెలు అండి బాగా ఆరని గరిటెలు తీసుకోవాలండి కలిపేటప్పుడు. అలాగేనండి జాడి ఉంది కదండి మనం నిల్వ పెట్టినప్పుడు పైన మూత పెట్టేసి ఒక బట్ట కట్టేయాలండి గాలి దొరకకుండా. మనకి ఎంత కావాలో మనకి జాడి రూపు ఒక సీసాలో ఒక తీసేసుకునండి, మిగిలిందండి ఇలాగ బట్ట కట్టేసి ఒక పక్కని అదే తడి తగిన చోట వర్షం నీరు తగిన చోట అలాంటి చోట్ల పెట్టామనుకోండి మనకి సంవత్సరం పైన బాగానే ఉంటుందండి.